సిడబ్ల్యూసి ప్రకటించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో సీమాంధ్రలో వ్యతిరేకిస్తూ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న దశ ఇది. ఈ దశలో ఏ రాజకీయ పార్టీలైతే ఈ విభజనకు దోహదం చేశాయో, ఎవరైతే తెలుగు ప్రజలకు ద్రోహం చేశారో ఆ రాజకీయ పార్టీలు మరో డ్రామాకు తెరతీయటానికి ప్రయత్నం చేస్తున్నాయి. అదే రాజీనామా డ్రామాలు. నాకు అర్థం కాని ఏంటంటే, రాజీనామాలు చేసి పిసిసి అధ్యక్షుడికి ఇచ్చారట, రాజీనామాలు చేసి ముఖ్యమంత్రికి ఇచ్చారట, మరి పైనుంచేమో రాజీనామాలు చేయవద్దని సందేశాలు పంపుతున్నారు అధిష్టాన వర్గం. ఎవరైతే ఈ నీచానికి ఇవాళ ఈ ఆగ్రహవేశాలకి ప్రధాన కారణమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు మరొక ముసుగు వేసుకుని వాళ్ళ ఈ రాష్ట్ర ఉద్యమంలోకి ప్రవేశించి ఈ రాష్ట్ర ఉద్యమాన్ని అన్నివేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో ఉద్యమకారులు విభజన వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజానీకం అప్రమత్తమై ఉండాలని ఈ సందర్భంగా నేను వారికి మీ ద్వారా మనవి చేస్తున్నా. అదేమంటే అంటున్నారు తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విభజించమని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ దగ్గర అధికారం ఉన్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం దగ్గర అధికారం ఉన్నది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పింది అనే మాట మాట్లాడుతున్నారు. చాలా అన్యాయమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. మేము గాల్లో మాట్లాడలేదు, మేము లేఖల ద్వారా మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు కూడా గాల్లో మాట్లాడలేదు, ఆయన లేఖలిచ్చి మాట్లాడాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మా లేఖలోని సారాంశాన్ని మీ అందరికీ మరొక్కసారి ఈ సందర్భంగా వినిపించదలుచుకున్నాను. దీనిలో ప్రధానమైనటువంటి భాగం ఒక్కటే, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తున్నాం. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజించాలన్నా కలిసి ఉంచాలన్నా, విభజించాలన్నా కలిసి ఉంచాలన్నా ఆ పూర్తి హక్కులు సర్వాధికారాలు కేంద్రానికే ఉన్నాయి. అయినా మీరు మా జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. మేము అడిగేదల్లా అన్ని విషయాలు, అన్ని సమస్యలు పరిగణలోకి తీసుకొని, అన్ని విషయాలు అన్ని సమస్యలు పరిగణలోకి తీసుకొని ఎవరికి అన్యాయం జరగకుండా త్వరితగతిన ఈ సమస్యను ఓ తండ్రిలాగా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం మేము కోరుతున్నామన్నాం. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేశారా, లేక ఒక తండ్రిలాగా ప్రవర్తించారా, లేక అన్ని సమస్యల్ని పరిగణలోకి తీసుకొని చర్చించారా? ఏమీ చర్చించుకోకుండా మా ఈ లెటర్ తీసుకొని మీ అందరూ ఇచ్చారు కదా అని చెప్పేసి రెండు భాగాలుగా నరికేస్తే ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు ఏం చెప్తున్నాయి? మేము చెప్పిందే వాళ్ళు చెప్తున్నారు. మాకు తెలియదు అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, మమ్మల్ని ఎవరిని సంప్రదించలేదు. ఇవాళ కేంద్ర మంత్రి గారు ఒక ఆయన అంటున్నాడు, ప్రెస్ కోలింగ్ చూసా, కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన నిర్ణయం తీసుకుంటుందని మాకు తెలియదు, ఇప్పుడు మేము బాధపడుతున్నాం అనే మాట మాట్లాడుతున్నారు. ఎవరిని మోసం చేయడానికి మీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, విభజన అనివార్యం అని తెలిసిన తర్వాత, పత్రికల్లో పుంఖాలు పుంఖాలుగా వార్తలు వస్తున్న తర్వాత మాకేం తెలియదంటున్నారే కేంద్ర మంత్రులు, సీమాంధ్ర మంత్రులు జేఏసీ వెళ్ళినప్పుడు దిగ్జేసి ఏమన్నాడు, స్వీట్ తినిపించి తీపికప్పుడు చెప్తా ఉన్నాడు. మరి మీరు వెళ్ళినప్పుడు మీకేమైనా స్వీట్ తినిపించి మీకు అన్యాయం లేకోకుండా తీపికప్పుడు చెబుతామని అన్నాడా? ఆ రోజు మీరు గమనించగలిగారా? మరొక ఉత్తరాన్ని కూడా మేము, మళ్ళా ఈ విభజన అనివార్యం అవుతుందేమో, పత్రికల్లో ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్నాయని భయాందోళనతో కూడుకున్నప్పుడు జూలై 17, 2003లో మందు మధ్యనే మరొక ఉత్తరాన్ని కూడా మేము రాయటం జరిగింది మా శాసనసభ్యులందరూ కూడా. దానిలో ఏం చెప్పాం? ఇన్ ఆల్ ఫెయిర్నెస్ ద గవర్నమెంట్ షుడ్ ఫస్ట్ స్పెల్ అవుట్ దెన్ స్టాండ్ ముందు వారి అభిప్రాయం చెప్పమన్నాం, అండ్ దెన్ ఇన్వైట్ అదర్ పార్టీస్ టు పార్టిసిపేట్ ఇన్ ది డిబేట్, అదర్ పార్టీస్ అన్ని పిలిచి మీరు డిబేట్ చేయమన్నాం. ఫ్రమ్ దేర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ ఏ వైబుల్ సొల్యూషన్ అగ్రీబుల్ టు ఆల్ రీజన్స్ షుడ్ బి ఎక్స్ప్లోర్డ్ ఇఫ్ ది స్ప్లిట్ ఈజ్ ఇన్విటబుల్ అండ్ ఇఫ్ దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. స్ప్లిట్ అనివార్యమైనప్పుడు అన్ని రాజకీయ పార్టీలను పిలవండి, మీ అభిప్రాయాన్ని ముందుగా చెప్పండి, ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ ఈ రాష్ట్రం అగ్నిగుండంగా తయారై ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. మమ్మల్ని అడుగుతా ఉన్నారు వాళ్ళ తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు, మేము కూడా ఏదో ఇచ్చేశామో మీ స్టోకర్ చేసుకోమని కాదు అని మనం చేస్తున్నా.
చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం కాంగ్రెస్ కి ఇంకా ఇతర రాజకీయ పార్టీలకు కూడా మేము ఏ విధానం అయితే కేంద్రానికి చెప్పామో, పైగా ఇంకొక అంశాన్ని కూడా చెప్తున్నా, మా రాజకీయ పార్టీ ఈ సమస్య పుట్టినప్పుడు పుట్టినటువంటి రాజకీయ పార్టీ కాదు. శ్రీకృష్ణ కమిషన్ వచ్చి వెళ్లిపోయిన తర్వాత పుట్టిన రాజకీయ పార్టీ అయినా సరే విజ్ఞతతో ముందు చూపుతో ఆలోచన చేసి మేము అంత స్పష్టంగా చెప్తే ఇవాళందరూ ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారా లేదా అని అడుగుతా ఉన్నా. దీన్ని గమనించకోకుండా మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తే చూస్తూ సహిస్తూ ప్రజలు గాని విధానాలు గాని అంగీకరించగల విషయాన్ని కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు దయచేసి గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మీరందరూ చూశారు దిగ్విజయ్ సింగ్ గారు వాళ్ళు అంటున్నాడు, ఆయన భారతదేశానికి చెందినటువంటి ఒక పరుడే, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడవలసిన వాడే, రాష్ట్ర సమగ్రతని లేదా దేశ సమగ్రతని కాపాడవలసిన వాడే. ఒకవైపున పెద్ద చిచ్చు పట్టి అక్కడ అగ్నిగుణలాగా మండిపోతుంటే మీకు మరో క్యాడర్ తెచ్చుకోవచ్చు, అది గుంటూరు దగ్గర, కర్నూలు దగ్గర, ఒంగోలు దగ్గర అని మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కేంద్రాన్ని తట్టుకోలేక దాన్ని కూడా చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి దౌర్భాగ్యం అంటున్నా. మనం చూసాం బ్రిటిష్ వాళ్ళని చీలించి పాలించమన్నారు బ్రిటిష్ వారు. వారు ముఖ్యంగా ఈ మహోద్యమం అంటే స్వాతంత్ర మహోద్యమం ఎప్పుడు పుట్టిందో మా అందరికీ తెలుసు. కీలకమైన దశ ఒకటి ఉంది 1905లో బెంగాల్ చీల్చినప్పుడు ఉవ్వెత్తున బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం లేచి ఒక టర్న్ తీసుకుంది స్వాతంత్ర మహోద్యమం. ఆ మహోద్యమంలో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ మహోద్యమంలో పుట్టినటువంటి కాంగ్రెస్ పార్టీనే ఇవాళ మా పార్టీ అని చెప్తున్నటువంటి వీరు ఇలా విభజించి పాలించేటటువంటి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ పట్టుకుందని ఈ సందర్భంగా నేను మనం చేయదలుచుకున్నా. అలా విభజించి పాలించే కార్యక్రమానికి పాపం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన బ్లాంక్ చెక్ ఇచ్చి మీ ఇష్టం విభజించుకోండి అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా చూశాం. ఇవాళ తెలుగుదేశం వారు అంటున్నారు జన్మార్పించుకు తిరుగుతా ఉన్నారు, నాకు ఆశ్చర్యంగా వేసింది, సీమాలో అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అని ఇవాళ జెండాలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు, రాజీనామాలు కూడా చూస్తున్నారు. మరి డూప్లికేట్ రాజీనామాలు, ఒరిజినల్ రాజీనామాలు నాకైతే తెలియదు, కానీ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు 1900 తర్వాత వచ్చి ఏం చెప్పారు, ప్యాకేజీ గురించి చెప్పాడు. రాయలసీమకు కానీ తెలంగాణకు కానీ లేదా ఇంకో ప్రాంతానికి కానీ అన్యాయం జరిగిందని ఒక్క మాట కూడా అనలేదే. అనుకోకుండా ప్యాకేజీ గురించి లెక్క ఇస్తాడు, 4.5 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే చంక దుప్పటి మొత్తం సర్దుకొని చాపా చంక అంతా సర్దుకొని మనం అందరం వెళ్ళి కొత్త రాజధాని ప్రారంభించుకున్నాం ఓ అని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి ఆ పార్టీకి చెందిన వారే వాళ్ళ మరి జెండాలు పుచ్చుకుంటే ఏంటయ్యా, మీరు కోర్టు కట్టడం అనుకుంటున్నారా, లేక ఉద్యమం వ్యక్తులు లేచింది కాబట్టి దానిలో ప్రవేశించి దానంతా ఉంచారని ప్రయత్నం చేస్తున్నారా. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని చిన్న విభజించడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ తెలుగుదేశం అనేది నేను చెప్పవలసిన అవసరం లేదు. ఎవరైనా ఇది చాలా ఈజీగా అర్థమయ్యే విషయం నేను కొత్తగా చెప్పిన వెతకమని చెప్పంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖ ఏమిటి, ఆ లేఖకే కట్టుబడి ఉన్నామని మొన్న షిండే దగ్గర కూడా మాట్లాడినటువంటి మాటలు అవన్నీ ఏమైపోయాయని అడుగుతా ఉన్నా. ఇవాళ కొత్త అవతారం ఎత్తేసారు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఎత్తేసారు చాలా బాధపడిపోతున్నట్టుగా ఇవాళ బజారుకు వచ్చి కంటి నీరు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. మీరు కంటి నీరు పెట్టుకోవాల్సింది కాదు, చంద్రబాబును నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నేర్చుకోకుండా మీరు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదనే వాస్తవాన్ని మీరు గమనించడం ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, చరిత్ర చదువుకున్న వారందరికీ కూడా పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఒక మన రాజుగారిని ఓడించడానికి గజనీ 16 సార్లు ప్రయత్నం చేశాడు. 16 సార్లు గజనీ మహమ్మద్ ఓడిపోయాడు. కానీ ఆ తర్వాత గోరి అహ్మద్ మన మీద దండయాత్రకు వచ్చాడు పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు తెలుసా, జయచంద్రు అనే ఒక మన జాతి వాడు గోరి అహ్మద్కి తాకట్టు పెట్టి ఇక్కడ రహస్యాలన్నీ చెప్పి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఓడించటం ఇలా కుదురుతుంది అని చెప్పిన వాడే జయచంద్రుడు అన్నాడు. ఇవాళ రాష్ట్రాన్ని చీల్చటానికి బ్రిటిష్ ప్రభుత్వంలాగా చీల్చి పాలించమని చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఆనాడు జయచంద్రుడు లాగానే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని చీల్చినటువంటి వాడు చంద్రబాబు. ఈ రోజున ఆ రోజున పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన జయచంద్రుడు ఆ రోజున, వీరిద్దరూ చరిత్రలో నిలిచిపోతారని మనం చేస్తున్నా. మనం అందరూ అనుకుంటాం విజన్ 20 విజన్ 20 విజన్ 20 అని.
చాలా మంది అనుకున్నారు, చాలా ప్రచారం చేశారు. చంద్రబాబు విజన్ 20 కాదు, విలన్ 12-13. 2013 విలన్ చంద్రబాబు, నాట్ విజన్ 20. విలన్ 12-13 చంద్రబాబు నాయుడు, 20-13 చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ప్రజలు వాళ్ళ గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. ఇంత దారుణంగా రాష్ట్రం చీలిపోయి అజాగతి పాలయ్యే పరిస్థితి ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు నీలో చక్రవర్తి వాయించుకున్నట్టుగా వాయించుకుని 17 గంటల తర్వాత వచ్చి ఏదో మాట్లాడాడు. మీ అందరూ చూశారు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే ఈ ప్రకటన వెలువడక ముందే హైకమాండ్తో కాంటాక్ట్ లో ఉన్నాడు. ఎందుకు నాకు అర్థం కాదు. పత్రిక నేను చెప్పేది కాదు, ఇంగ్లీష్ పత్రిక అనేక రాశాయి. అంటే విభజన చేసుకోండి, మాకే అభ్యంతరం లేదనేటువంటి భావంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మరి ఎవరున్నారో నాకు తెలియదు. మీ అందరూ చూశారు, వాళ్ళ కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు, మొన్న కూడా చెప్పారు. అహ్మద్ పటేల్ గారిని కలిసి తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసిన తర్వాత అధిష్టాన నిర్ణయమే మా నిర్ణయం, దానికి కట్టుబడి ఉంటామని చెప్పినటువంటి వారు ఇవాళ అన్యాయం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయింది, మేము పార్లమెంట్ లో ఉంటే న్యాయం జరుగుద్ది అంటున్నారు. ఏం న్యాయం జరిగింది? నేను ఒక్కటే మనం చేస్తున్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చింది, చంద్రబాబు పార్టీ జీవచ్ఛవలాగా ఉన్నది. దీని వల్ల బతికించుకోవడానికి దింపుడు గల ఆశ అంటారు మా ప్రాంతంలో. శవాన్ని తీసుకువెళ్లే ముందు మధ్య మధ్యలో దించి ఒకసారి కొడతారు, బతుకుతాడేమోనని. దట్ ఈస్ కాల్డ్ దింపుడు గల ఆశ. కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశాన్ని బతికించడం కోసం దింపుడు గల ఆశగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు రాజీనామా నెపంలో ఉద్యమంలో కొవ్వొత్తులాగా ప్రవేశించి ఈ ఉద్యమాన్ని హోల్సేల్ గా అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్రమత్తమై ఉండండి, సీమాంధ్ర ప్రజలారా, సీమాంధ్ర ఉద్యమకారులారా, జాగ్రత్తగా వ్యవహరించండి. లేకపోతే ఇప్పుడు మునిగిన కొంప కాదు, మళ్ళా ముంచేసేటటువంటి అవతారాలు ఎత్తి మన మధ్యకు వస్తున్నారనే విషయాన్ని కూడా మీరు దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను కోరుతూ చేసుకోవచ్చట. కోస్టాంధ్ర ఇంత బాగుందట, ఇవన్నీ మన వినిగా కొత్తగా చెప్తున్నారు. ఏంటో నాకు అర్థం కానటువంటి విషయాలు. అదే నేను చెప్పారు ఇందాక, గ్యాస్ బ్రహ్మాండంగా ఉందంట, మనం వాడేసుకోవచ్చు, కోస్టాంధ్ర వాళ్ళందరూ వాడేసుకోవచ్చున్నట్టుగా చెప్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇవన్నింటినీ అడ్రస్ చేస్తారట భవిష్యత్తులో. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిసి కుమ్మక్కై నాటకమాడి ఇవాళ ఈ రాష్ట్రాన్ని చీల్చి అగ్నిగుండంగా తయారు చేసింది. దీనికి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు మూల్యం చెల్లించక తప్పదు భవిష్యత్తులో అనే విషయాన్ని అందరూ గమనిస్తూనే ఉన్నారు. పాపం చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాట్లాడే పరిస్థితిలో లేడు. ఆయన పార్టీ జీవోత్సవంలాగా ఉంది, ఆయన మాట్లాడే పరిస్థితి లేదు, బెల్లం కొట్టే రాయిలా ఉన్నాడు. కానీ ఆయన పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మాత్రం రాజీనామాలు చేసి చేస్తున్నారు. ప్యాకేజీ గురించి మాత్రం వాళ్ళకి అందరూ గత కబురు. ఈ అంతా డ్రామాని అందరూ గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా